దాంతోపాటు కొంచెం అభివృద్ధి కూడా ఉంటే బాగుంటుందండి. పనులు ఇప్పుడు సామాన్య మానవుడు బాగుంటే పనులు అన్నీ జరిగిపోతున్నట్టే కదండి, అన్నీ వాడి సాటిస్ఫాక్షన్గా ఉన్నాడు కదండి, ఇంకంతకన్నా కావాల్సిందే ఉంది. గుడ్ గవర్నెన్స్ బాగుంది. నిత్యావసర వస్తువులు అనేది కామన్ థింగ్ అండి. ఈరోజు టమాటా ఎట్లా ఉందండి? 10 రూపీస్కి వచ్చింది. ఉల్లి ఆనియన్ ఎలా ఉందండి? 10 రూపీస్కి వచ్చింది. అంతేనే కదా, ఒక్కొక్కసారి ఏంటంటే గ్రోత్ని బట్టి పండే పండు దిగుబడిని బట్టి కొంత అప్ అండ్ డౌన్స్ అవుతూ ఉంటాయి. అట్లాగే ఒక్కొక్కసారి ఈ గ్రౌండ్ నెట్ 80 రూపీస్ ఉంటే 40 రూపీస్ ఉండేది పామ్ ఆయిల్, మరి ఇప్పుడు దానికన్నా ఇది పెరిగిపోయి రేట్ ఎక్కువ ఉంది. ఒక్కోసారి ఏంటంటే దిగుబడిని బట్టి కాస్త రేట్లో అప్ అండ్ డౌన్స్ అవుతూ ఉంటాయి. దాని గురించి పెద్దగా మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. సామాన్య మానవుడు చాలా హ్యాపీగా ఉన్నాడు, ఇంకంతకన్నా కావాల్సింది ఏం లేదు. ఇంకా తిరుపతిలో ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, వారు వన్ సైడ్ అండి. అది దానికి అది దాని గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకున్నది, ఏదో వాళ్ళు ఏదో అధికార పార్టీ కాబట్టి ఏదో మాట్లాడారు, ప్రతిపక్షం వాళ్ళు కాబట్టి ఏదో మాట్లాడతారు, కానీ ఏం ఉండదు అక్కడ. మేము ఉన్నాము అనే దానికోసం, అంత ఉనికి కోసం వాళ్ళు ఉనికే ప్రమాదకరంగా ఉంది కదా. ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాము, ఏం ఉండదండి ఇంకంత మించి. వారు వన్ సైడ్, ఈ మెజార్టీ మీదే ప్రజల దృష్టి అంతా. అఫ్కోర్స్ రాదు, ఇంచుమించు దగ్గర దగ్గర రావచ్చండి. ఏముందండి, ప్రతి సామాన్య మానవుడు కూడా ఏ పార్టీ ఏదైనా కానీ ఒకవైపు అయిపోయింది కదండి. ఇంకా ఇప్పుడు నమ్మకం వాళ్ళు కూడా పార్టీకి, ఆ పార్టీని మనుగడే కాపలేదు కానీ ఆ పార్టీని ఉంటే ఈ రోజు కాకపోయినా ఫ్యూచర్ ఉందనుకోవడానికి లేదు కదండి. అదంతా రాజకీయ నాయకుడిని అదే లీడర్ని బట్టి ఉంటుంది. ఏదైనా లీడర్ మీద ఒక నమ్మకం అంతేనండి. అంత మించి చంద్రబాబు నాయుడు గారి మీద రాళ్ల దాడి జరిగింది కదా, అది వాళ్ళు చేపించుకుందే కదండి. ఎవరు చేస్తారండి? ఉలిపిర్లో అలిపిర్లు ఏం జరిగింది? మిగతా చోట్ల ఏం జరుగుతుంది? ఎన్టీ రామారావు గారికి ఏం చేశారు? ఎవరన్నారు? ఇవన్నీ మామూలే, ఇవన్నీ అవునా కాదా? ఇవన్నీ వాళ్ళు చేస్తారు, వాళ్ళే క్రియేట్ చేస్తారు, వాళ్ళకి తగ్గ ఛానల్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళు ఇంకా దాన్ని ఏ రకంగా చేయాలో ఆ రకంగా తీసుకెళ్ళిపోతూ ఉంటారు. అచ్చెన్నాయుడు గారిది లీకడ్ వీడియో చూసారా? చూసాం. ఎలా ఉంది? చాలా బాగుంది, చాలా బాగుంది. ఉన్నదన్నట్టు చెప్పేశాడు. ఎందుకంటే ఆయన కొన్ని కొన్ని విషయాల్లో చాలా స్ట్రాంగ్గా మాట్లాడతాడు, కసిగా మాట్లాడతాడు, ప్లస్ పోతే ఉన్న ఫ్యాక్ట్ మాట్లాడతారు కొన్ని కొన్నిసార్లు. తప్పనిసరి పరిస్థితులు కొన్ని కొన్నిసార్లు ఏంటంటే రాజకీయాల్లో ఒక పార్టీ తరపు ఉన్నప్పుడు ఎక్కువగా మాట్లాడేది కాబట్టి మనసులో మాట ఏదో టైంలోనైనా బయటకు వస్తూ ఉంటుంది అండి. అంతే, ఇంకంత మించి ఏముందండి. వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో జగన్కి సవాల్ విసిరారు లోకేష్, వచ్చి ప్రమాణం చేయాలి అన్నారు. ఎలా చూస్తారు దాన్ని? లోకేష్ గురించి అంత స్థాయి తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదండి. లోకేష్ ఒక స్థాయి కాదు, ఒక ఓన్లీ లోకేష్ స్థాయి ఏంటండి, ఓన్లీ చంద్రబాబు నాయుడు సన్, అంతే. అంతకుమించి ఏముందండి? పొలిటికల్ జ్ఞానం ఏముందండి అతనికి? ఏం మాట్లాడతారో తెలియదు, ఉదయం ఏం మాట్లాడతారో తెలియదు, సాయంత్రం ఏం మాట్లాడతారో తెలియదు, అవునా కదా? లోకేష్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అతను, అసలు లోకేష్ అని ప్రస్తావించడం వేస్ట్ అండి, వేస్ట్కే వేస్ట్ అతను. ప్రధానంగా దీని హత్య కూట్రలో జగన్ గారు, వాళ్ళ అన్న, అలాగే వాళ్ళ మామ వీళ్ళే ఉన్నారు, వీళ్ళే కలిసి చేశారు. మరి ఎన్టీ రామారావు హత్య కేసులు ఎవరున్నారండి? అది తెలియదండి. అటు అనుకుంటే అది కనపడుతుంది కదండి, కళ్ళకు కనపడినట్టు. దాంతో కంపేర్ చేస్తే ఉండేది జగన్ గారు ఎక్కడ ఉన్నాడండి? జగన్ గారికి అంత అవసరం ఏముందండి? వాళ్ళ బాబాయ్ని పోగొట్టుకోవాల్సిన అంత నెసిటీ ఏమైనా ఉందండి చెప్పండి? ఈరోజు ఏమో అదే అంటారు, వాళ్ళ నాన్న కూడా చెప్పిన అతనే అంటారు, ఇంకా ఏదైనా అంటారు. వాళ్ళకి ఏముందండి? గాలి మాటల్లో గాలి ఎవరు తప్పనిసరి, ఏమన్నా ఉందా చెప్పుకోవడానికి? హత్య జరిగినప్పుడు గుండెపోటుతో మరణించారు అని చెప్పేసి అఫ్కోర్స్ తెలియదు కదండి. ఇప్పుడు అతను డాక్టర్ కాదు కదండి, చంద్ర ఏమైనా డాక్టరా చెప్పండి? జగన్ గారు ఏమైనా డాక్టర్ కాదు కదా, అతను ఎక్కడో ఉన్నాడు, చెప్పిన మాటలను బట్టి ఏదైనా అనుకోవచ్చు. నిజ నిదార్థాలనేది నిదానంగా తెలుస్తూ ఉంటుంది, వచ్చినప్పుడు అవన్నీ బయటకు వస్తూ ఉంటాయి, అంతే కదండి. ఆ రోజు సిబిఐలో జగన్ పాత్ర పరిటాల రవిలో హత్య కేసులో ఉంది అని చెప్పేసి ఊదర కొట్టేశారు. సిబిఐ చేయించమని చెప్పేసి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చెప్పారు, చెప్పారా లేదా? చెప్పిన తర్వాత ఏమైంది ఆ కేసు? వీళ్ళే గవర్నమెంట్లో ఉన్నారు కదా, మొన్న వివేకానంద రెడ్డి హత్య కేసు జరిగినప్పుడు వీళ్ళే గవర్నమెంట్లో ఉన్నారు కదండి, మరి వీళ్ళే చేయొచ్చు కదండి, నిందితులు వీళ్ళే పట్టించుకోవచ్చు కదండి. అధికారం లేకపోతే ఒకటి, అధికారం ఉంటే ఒకటి. అధికారం ఉన్నప్పుడే చేతి సావరు, ఎవరైనా చేస్తుంటేనేమో ఊరుకోలేరు. తను ఇప్పుడు ఎక్కడ గవర్నమెంట్ ఏ 10 సంవత్సరాలు 20 సంవత్సరాల వరకు మనకు దూరం అయిపోయిద్దని చెప్పేసి రేత్రి బగళ్ళు కష్టపడి ఏదో రకంగా దానికి తోడు ఆంధ్రజ్యోతి ఈనాడు. ఈనాడు కన్నా ఆంధ్రజ్యోతి ఎక్కువగా చంద్రబాబు నాయుడు మొత్తం, అది వేరే విషయం అనుకోండి. అది పరిస్థితి. అంతమంది ప్రజల్లో జీరో అండి, ఏం లేదు. ఎక్కడ ఎలక్షన్ జరిగి ఎక్కడ కాదు, 4.5 ఇయర్స్ తర్వాత ఎలక్షన్ జరిగినా వారు వన్ సైడే ఉంటుంది, అందులో డౌట్ పడాల్సిన పనే లేదు. ఎందుకంటే సామాన్య మనుడు హ్యాపీగా బతుకుతున్నాడండి. వీళ్ళు అంటున్నారు కానీ సామాన్య అక్కడ, ఎందుకంటే అమరావతిలో ఏం జరుగుతుందండి? అమరావతిలో ఎవరిని వచ్చారండి? ఇక్కడ రాజధాని పెట్టారు, రాజధాని పెడితే ఇక్కడ ప్రాంతాల వాళ్ళందరికీ అవసరమైతే ప్రతి ఒక్కరు రోడ్డు మీదకి వస్తాడు. ఎవడొచ్చాడండి? నందిగామడు వచ్చాడా, తిరువూరు వాడు వచ్చాడా, జగ్గేపేట వాడు వచ్చాడా, నూజివీడు వాడు వచ్చాడా, గుడివాడ వాడు వచ్చాడా, మచిలీపట్నం వాడు వచ్చాడా? ఎవడికి అవసరం లేదు, అవసరం లేదు కాదు, అక్కడ పెట్టింది కాన్సెప్ట్ మంచిది కాదు. అదే ఎక్కడో నువ్వు యూనివర్సిటీ దగ్గర పెట్టావు అనుకోండి, నిజాయితీగా
ప్రజలందరూ అవసరాన్ని వచ్చేవాళ్ళు. నువ్వు ఒక నీ బినామీల కోసం తీసుకెళ్ళిపోయి అక్కడ పెట్టేసేసావు. పెట్టినప్పుడు ఏమైపోయింది? అది అంతే అవుతుంది. మరి నీ బినామీల కోసమే అక్కడ ఎవడన్నా సామాన్య రైతులకు ఉంచావంటే పొలాన్ని వాడు ఎకరం ఉన్న 2 ఎకరాలను లాగేసేసుకున్నావు. లాగేసేసుకొని వాడు ఇది పోరం బోకిది కూడా సీలింగ్ లాని కూడా లాగేసేసుకొని తర్వాత దాన్ని రెగ్యులరైజేషన్ చేయించుకున్నావు. ఇలాంటి పరిస్థితుల్లో మరి ఏమనిపించిద్దండి? అమరావతిలోనే ఓట్లు వేయట్లేదు నీకు. అమరావతిలో ఏమైందండి? చంద్రబాబు నాయుడు కొడుకు ఏమైంది అక్కడ తెలిసాడండి? ఎంత డబ్బులు ఖర్చు పెట్టాడు? అతను గుండె మీద చేసుకొని చెప్పమనండి. దాదాపు 100 కోట్లు 200 కోట్ల పైన ఖర్చు పెట్టాడు. ఏమైంది? 2000 కోట్లు ఖర్చు పెట్టినా జరిగేది అది. ప్రజలు తీర్పు అండి. జడ్జిమెంట్ 151 ఇచ్చారంటే అది మ్యాండేటరీ. ఎలాంటి మ్యాండేటరీ ఇచ్చారండి? ఇంకా బుద్ధి రాలేదు వాళ్ళకి. ఏ కాడికి గవర్నమెంట్ని తిట్టడం, గవర్నమెంట్ని తిట్టడం. నువ్వు చేస్తేనే సంసారం, ఎదురు చేస్తేనే వ్యభిచారం. ఇది వాళ్ళ పరిస్థితి. ఇంక పార్టీ అనేది 2004కి దాదాపుగా ఇప్పటికే మూసుకుపోయింది. 2004కి ఏమన్నా నాకైతే 1-2 సీట్లు కూడా వస్తాయని కూడా చంద్రబాబు నాయుడు గెలుస్తారనేది నమ్మకం పోయింది. చంద్రబాబు నాయుడు రేపు కాన్స్టిట్యూన్సీ కూడా మారినా ఆశ్చర్యపడాల్సిన పని లేదండి. అందులో డౌట్ లేదు. ఓకే అండి. అచ్చెన్నాయుడు లీకుడ్ వీడియోలో 17వ తారీఖు తర్వాత పార్టీ ఉండదు, ఏముండదు అని చెప్పేసి అన్నారు. మరి అదే నిజమే కదండి. అది 17వ తారీఖు తర్వాత చంద్రబాబు చెప్పింది. దానిలో అది సత్యమై ఉండొచ్చు ఎక్కువగా. ఎందుకంటే అతను మరి పార్టీ అధ్యక్షుడు కదా. పార్టీ అధ్యక్షుడికి మరి తెలియదు చెప్పాడంటే దానిలో రియాలిటీ ఎంతైనా ఉంటుంది కదా. అందులో డౌటే ఉంది? డామ్ షూర్, అందులో డౌటే లేదు. అభివృద్ధి పనులు జరుగుతున్నాయా? జరుగుతున్నాయండి. ఎలా చూస్తారు పరిపాలన? ఏ విధంగా ఉంది పరిపాలన? ఎలా ఉంది? ఏ రకంగా బాగుందండి? బాగుంది. అందరికీ అందుబాటులో, పేదవాళ్ళని ధనవంతులను చేస్తున్నారు కదండి. బాగుంది. మీ ఇంటికి ఏదైనా పథకం ఏమైనా వచ్చిందా? లేదండి. నేను ఐడి రిటర్న్స్ కడుతున్నాను, అందుకని నాకేమీ రాలేదు. తిరుపతిలో ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఏ పార్టీ గెలుస్తుందంటారు? YSRCP గెలుస్తుందండి. తెలుగుదేశం పరిస్థితి ప్రస్తుతానికి లేదు. బీజేపీ జనసేన కూడా పోటీ చేస్తున్నాయి కదా? అయినా సరే తెలుగు రాష్ట్రాల్లో మనకి ఇక్కడ YSR, అక్కడ KCR అండి. ఎంత మెజారిటీ వచ్చింది అంటారు అది తీరు చెప్పలేనండి, నాకు తెలియదు. చంద్రబాబు నాయుడు గారి మీద రాళ్ల దాడి జరిగింది కదా, ఎవరు చేశారంట? ఎవరైనా చేయించండి, అది మాత్రం తప్పు అండి, దాన్ని ఖండిస్తున్నాం. అంటే సింపతి కోసం ఆయనే చేయించుకున్నాడని చెప్పేసి YSRCP అంటే ఇక మనం చెప్పలేమండి దాని గురించి. అంటే ఆయన రాయి కూడా చూపిస్తున్నారు. రాజకీయ విశ్లేషణ చెప్పాలి కానీ మాకు అంత తెలియదు. అయితే వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో జగన్కి సవాల్ విసిరారు లోకేష్, వచ్చి ప్రమాణం చేయాలి అన్నారు, దాని గురించి ఏమంటారు? ప్రమాణం చేసినా చేయకపోయినా కోర్టులు చట్టాలు ఉన్నాయి కదండి, వాటి పని చేసుకుంటా పోతాయి. అంటే ప్రధానంగా ఈ హత్య కేసులో జగన్ గారు, వాళ్ళ అన్న అవినాష్ రెడ్డి, అలాగే వాళ్ళ మామ గంగిరెడ్డి, వీళ్ళు ముగ్గురే ఉన్నారని చెప్పేసి లోకేష్ అంటున్నారు. అది మనం స్పష్టంగా ఎలా చెప్పగలుగుతామండి? మనం తెలియ మనకు తెలియని విషయం కదా. దానికోసం చట్టాలు ఉన్నాయి, కోర్టులు ఉన్నాయి, ఎన్నో ఎంక్వైరీలు జరుగుతున్నాయి, CBI ఎంక్వైరీ జరుగుతుంది, న్యాయం నిలకడగా తెలుస్తుంది. జగన్కి సవాల్ విసిరేంత స్థాయి లోకేష్ ఉందంటారు? తెలుసు సార్, వాళ్ళంతా పెద్దవాళ్ళు. మనం ఎవరి స్థాయి ఎవరో ఏంటో మనం చెప్పలేం కదండి.